వాజ్పేయి గారు ఎంత సూక్ష్మంగా పరిశీలించారు. ఆ ఈ సెప్టిక్ ట్యాంకులు అన్ని కూడా క్లీన్ చేయబడినటువంటి వెహికల్స్ అన్ని కూడా వాజ్పేయి. చేరేసుకోండి. 2,50,000 అప్పు ఈ కమిషన్ ద్వారా ఇచ్చేవారు, అది వాళ్ళు తోడి ఆ అప్పు తీర్చేవారు. సార్ ఒక్క నిమిషం. నేను చెప్తే రావడం లేదు అసలు. చంద్రబాబు నాయుడు గారు నిన్నైతే పేపర్లో క్లియర్గా మోదీతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు, మొన్ననైతే నేను కేంద్రంతో విభేదించడం తప్పు అయింది అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. నేను వారిని కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. నేను మోదీతో వ్యక్తిగత విభేదాలు లేవు, కేంద్రంతో విభేదించడం తప్పు అనే దాని మీద ఎందుకు మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మోదీని రాజీనామా చెయ్యమని ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మీద వాజ్పేయి గారి మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చారు, మోడీని మెడలు ఉంచుతాను అని అన్నారా లేదా? ధర్మ పోరాట దీక్షలో మీ బావమరిదైనటువంటి బాలకృష్ణతో మోడీ గారిని ఏకవచనంతో వారి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న సందర్భంలో మీరు అదే వేదిక మీద ఉండి మీరు ప్రదర్శించినటువంటి చిరు మందహాసాన్ని మీరు మర్చిపోయారా? మోడీని మిస్టర్ మోడీ అని గుంటూరు ఎంపీ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీరు అసలు మాట్లాడారా? మోడీని ఈ రాష్ట్ర రాజధాని ఓపెనింగ్ పిలిపించి గౌరవంగా మీరే సాదరంగా ఆహ్వానించి మీరు అన్ని నదుల నుంచి కూడా పవిత్ర జలాలను తెప్పిస్తే మోడీ గారు కూడా వారు ఢిల్లీ నుంచి నర్మదా నది నుంచి వారు కూడా జలాలు తీసుకొచ్చి మీ చేతిలో పెడితే మీరు ఆనంద బాష్పాలు వచ్చిన సందర్భంలో మోడీ గారు వెళ్ళిన వెంటనే ఛానల్స్ అన్నింటిలో కూడా 100,00,000,000 ఇస్తాడని మేము అనుకుంటే ఈ విధంగా మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారని మీ గుంటూరు ఎంపీ బాలకృష్ణ గారు గళ్ళా జయదేవ్ బాలకృష్ణ గారు ఇద్దరు కూడా విమర్శించింది మీరు మర్చిపోయారా? రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టులు మోడీ గారి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే మిత్రపక్షంగా ఉండి ప్రధానమంత్రి మీ రాష్ట్రాన్ని మీరు పిలిపించి వాళ్ళు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే మీరు ఒక్కడి మీద ఒక్క కేసన్నా పెట్టారా? అసలు బీజేపీతో మీరు ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నప్పుడు అది నిజమైన పొత్తా? బీజేపీని పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో సమూలంగా నాశనం చేయాలనేటువంటి పొత్తా? మీరు 1999 పొత్తు పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు వాజ్పేయి గారి దయమూలంగా, ఆయన అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ మీరు అయ్యారు. 12 సీట్లు బీజేపీకి 24 ఇస్తే 12 సీట్లు నెగ్గారు. చంద్రబాబు నాయుడు గారి రేషియో చాలా ఎక్కువ ఉంది, కానీ మా రేషియో 50% పడిపోయింది 1999. అదే 2004 వచ్చేటప్పటికి 24 సీట్లు ఇచ్చి 20 చోట్ల ఇండిపెండెంట్గా పోటీ పెట్టారు. మీరు నా కడియంలో సీట్ ఇచ్చి నా మీద వడ్డి వీరభద్రరావు గారిని ఎమ్మెల్యేగా మళ్ళీ ఇండిపెండెంట్గా నిలబెట్టారు 20 చోట్ల. మేము ఓడిపోయాం, మీరు ఓడిపోయారు. ముందస్తుగా ఎన్నికలు మీతో వచ్చిన మూలంగా కాంగ్రెస్ పార్టీ
దేశంలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు మీ మూలంగా భారతదేశంలో నిర్మాణం అయినాయి. వాజ్పేయి గారు ఓడిపోవడం మూలంగా ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనలో ఉండడం మూలంగా భారతదేశం ఎంతో నష్టపోయింది. ఇవన్నీ మీరు మర్చిపోయారు అని అనడంలో మీ యొక్క ఔచిత్యం ఏంటి, మీ ఆలోచన ఏంటి? వీటినన్నీ కూడా మీరు ప్రయత్నం చేసి ఇప్పుడు ఎందుకు మార్పు చెందానని మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీరు ఆలోచన చెయ్యాలి. నిజమైన మార్పా? మళ్ళా బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఎదుగుతుంది కాబట్టి ఈ ఆ పార్టీలో అనేక మంది పెద్దలు బీజేపీలో చేరుతున్నారు కాబట్టి మరలా నేను ఈ విధంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి బీజేపీ దగ్గర నేను కూడా చేరుతున్నానంటే ఇంక బీజేపీలో ఎవరో చేరకుండా ఉండే ప్రయత్నం మీరు చేస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించాలి, ప్రజలు కూడా దీన్ని గమనించాలి. ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజాపక్షంగా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో ఇది అబద్ధాల పక్షం. గత అబద్ధాలనే మరలా వల్లువిస్తున్నారు. ఆయన నేను ప్రశ్నిస్తున్నాను, నేను ఇది పాజిటివ్గానే వారిని అంటున్నాను, వారి మీద నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఆయన నాకు ఆయన మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదని అంటూ టీటీడీ డబ్బులు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీ నిధులు ఎక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు వెంకటబాబు ఉంటాడు ఢిల్లీలో, దానికి ఒక బోర్డు ఉంటుంది, అందులో కూడా 500 కోట్లు తీసి అక్కడ ధర్మ పోరాట దీక్షకు బ్యానర్లు కట్టించేశారు మోడీ.